शिवकामेश्वरांकस्ता शिवा स्वाधीना पंच ब्रह्मा सनस्तिदा महापद्मा रवि संस्था करम भवनवासिनी सुधा सागर मध्यस्था कामाक्षी कामदाये देवशीलन संगाता सूयमाना समैभवा भंडा सुरवदोद्युक्त शक्ति सेना समन्विता संबत्तरी समारूढा सिंधुर कोटि कोटि भिरावृता चक्रराजतारूढा सर्वायुध परिष्कृता ये ये चक्ररथारूढ मंत्रिणी परिसेविता ये चक्ररथारूढा दण्डनाथा पुरस्कृता ज्वारामारिणिका क्षिप्तवाहनि प्राकार मज्जगा भण्डसैन्यवधूदुर्ता शक्तिविक्रमहर्षिगा नित्या पराक्रमाटोपा निरीक्षण समुत्सुका Sampai
Shivaya, Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Namah Shivaya, Om Namah Shivaya. ఇప్పుడు మహా అన్నదాన ప్రసాదంతో కార్యక్రమం ప్రసమాప్తమవుతుంది ఈ కార్యక్రమానికి ఒక ముగ్గురు ఖచ్చితంగా అవసరము ఈ ఇంతకు ముందు కూడా తెలియజేశాం ఇప్పుడు తెలియజేస్తున్నాం ఒకటి కార్యక్రమాన్ని నిర్వహించేవాళ్ళు రెండు కార్యక్రమానికి చేతోడు బాధోడుగా ఉండే దాతలు మూడు భక్తులు మొట్టమొదట చేసేవాళ్ళు ఉంటే ఇచ్చేవాళ్ళు లేకుంటే చేసేవాళ్ళు కూడా ఏమి చేయలేరు చేసేవాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇద్దరు ఉండి భక్తులు రాకపోతే కార్యక్రమాన్ని ఫెయిల్ అయిందండి ఎవరు రాలేదు అంటారు కనుక ఇచ్చే దాతలు లక్ష్మీ స్వరూపులు ఇక్కడ వచ్చిన భక్తులు అమ్మవారి స్వరూపాలు దాని తర్వాత నిర్వహించే కార్యకర్తలు శక్తి స్వరూపాలు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్సు స్వరూపాలైనటువంటి దాతలు నిర్వహించే కార్యకర్తలు వచ్చిన భక్తులు ఈ ముగ్గురు ఉంటేనే కార్యక్రమానికి శోభ ఆ ముగ్గురు నిండుగా ఉన్నారు ఈ రోజు ఈ కార్యక్రమంలో ఈ మాట పంపారు ఈ వరకు ఇదే తరహా దాదాపుగా 24 సంవత్సరాలు కావస్తోంది ఇప్పుడు 24 సంవత్సర కార్యక్రమాన్ని ఇప్పుడు జరుపుకోతున్నాం అలాగే మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ నెల 11వ తేదీన అమ్మవారి యొక్క ఏదైతే మనం అమ్మవారి యొక్క నిర్మాణానికి ఉపయుక్తమవుతున్నామో వేణయ్య గారు చెప్పారు 7:45 అక్కడ స్థలం దగ్గర ఒక కొబ్బరికాయ పట్టి పని ఆరంభించమని దాని మరీ ఆర్భాటం కాకుండా కొంతమంది అంటే ఇక్కడ కమిటీ మెంబర్లు వాళ్ళు వీళ్ళు వెళ్ళి అక్కడ కొబ్బరికాయ పట్టి వర్క్ ఆరంభం చేస్తారు వర్క్ ఆరంభమైన తర్వాత మనకి అదే మండపంలో అమ్మవారి యొక్క పీఠాన్ని అక్కడ తీసుకొని వెళ్ళి ఇంకా కార్యక్రమాలన్నీ కూడా అక్కడ చేసుకునే వీళ్ళు మనం కల్పించుకోవాలి దయవచ్చి అక్కడ కన్స్ట్రక్షన్ తొందరగా సాగాలని అమ్మా తల్లి నీ స్థలంలో నువ్వు స్థిరంగా వెళ్ళాలని మా అందరి కోరికలు తీర్చాలని ఇప్పుడు మీకు మహాకర్ష ఉద్వాసన తర్వాత పురోక్షణ జలం చల్తారు మొట్టమొదటి కోరిక నేను చెప్పారు కనుక ఆ మొట్టమొదటి కోరిక ఆమె స్థిరంగా కూర్చుందనుకోండి ఏ గుడి లేకుండానే ఇంతమంది కోరికలు తీర్చే అమ్మ ఆ ఆలయంలో కూర్చుంటే కోట్ల మంది కోరికలు సునాయాసంగా కొంగు బంగారంగా తీరుస్తుంది అలా ఏర్పరచాల్సిన బాధ్యత మనందరి భుజస్కంధాల మీద ఉంది కనుక దానికి చాలా 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 అందరూ కూడా ఎంత అంటే చెప్పలేనంత ఏంటి శ్రద్ధతోటి పోచిన విధంగా సహాయం చేస్తూనే ఉన్నారు కనుక చేసిన వాళ్ళందరికీ అమ్మవారి పరిపూర్ణ కర్ణ కటాక్షాలు ఉండాలి ఇంకా చేయబోయే వాళ్ళందరికీ భవిష్యత్తులో అమ్మవారి ఆలయ నిర్మాణం తోడ్పడే వాళ్ళందరికీ కూడా అమ్మవారి కర్ణ కటాక్షాలు ఉండాలని ప్రార్థన చేస్తూ ఇప్పుడు అవుతుంది కనుక సువాసిని బృందానికి భక్త బృందానికి నిర్వాహకులకు నిర్వహించిన వారికి పాల్గొన్న వారందరికీ కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పరిపూర్ణంగా ఉండి మనకు కావలసింది ఇవ్వాలి అమ్మవారి మనలోంచి తొలగించాల్సింది తొలగించాలని ప్రార్థన చేసుకుంటూ జై భవాని జై శ్రీమన్నారాయణ సంసిద్ధంగా ఉన్నటువంటి కార్యకర్త రావాలి వస్తుంది కార్యకర్త జయ శ్రీమన్నారాయణ